आम आदमी पार्टी विनूत रीति असेंबली मुट्टड़ी की पिलुपुनिच्चिंदि। ई नेपथ्यंलो आम आदमी राष्ट्र अध्यक्षुडु रामु गौड् ఈ నేపథ్యంలో తన అనుచరులతో అసెంబ్లీ ముట్టడికి శ్రీకారం చుట్టారు। ప్రధాన డిమాండ్ ఏదైతే కానిస్టేబుల్స్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, వీళ్ళకి ఏళ్ల తరబడి సర్వీస్ చేస్తున్నా కూడా ప్రమోషన్ ఇవ్వడం లేదు అనే ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు। వెంటనే ప్రభుత్వం వీళ్ళకి ఉద్యోగాల ప్రమోషన్లు కల్పించాలి అనే ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఆమ్ ఆద్మీ రాష్ట్ర ఇన్‌చార్జ్ రాము గౌడ్ తో పాటు ఆయన అనుచరులని అరెస్ట్ చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది। ఈ సందర్భంగా రాము గౌడ్ మాట్లాడుతున్నారు, ఏమంటారో చూద్దాం। పోలీస్ కానిస్టేబుల్లకు పదోన్నతులు లేవు, పోలీస్ కానిస్టేబుల్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, చాలా పని చేశారు, కానీ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉన్న పోలీసులు అన్నలు మీ కోసమే కొట్లాడుతున్నాం, మీ మీ హక్కుల కోసమే కొట్లాడుతున్నాం, మీ కోసమే పని చేస్తున్నాం, ఇక్కడ ఉన్న కానిస్టేబుల్లందరికీ కూడా ఇంతవరకు కూడా ప్రమోషన్లు రాలేదు, చాలా మట్టుకి ప్రమోషన్ లేక చాలా మట్టుకి చనిపోతున్నారు, పీత వాళ్ళు పాపం ఇస్తున్నారు। న్యాయం చేయని ప్రభుత్వం తెలంగాణకి ఏం చేస్తది? ముఖ్యమంత్రి గారు వెంటనే కానిస్టేబుల్కి ఇమిడియట్ అది పరిస్థితి। ఏళ్ల తరబడి సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రమోషన్లో ప్రభుత్వం జాప్యం చేస్తోంది। వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా చాలా అనుభవజ్ఞులు, ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేస్తున్నారు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। వీళ్ళందరినీ కూడా వెంటనే ప్రమోషన్లు ఇచ్చి కింద స్థాయి నోటిఫికేషన్లు కూడా జారీ చేయాలని ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆమ్ ఆద్మీ నేతలు। ఇది అసెంబ్లీ ముందు ఏదైతే వాళ్ళు ముట్టడికి ఇచ్చిన పిలుపుకి సంబంధించిన పరిస్థితి। కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్।